యూరోప్ యూనియన్ రిపోర్టర్ అని చెప్పి మీకు యూరోప్ ఖండానికి సంబంధించిన ఒక సర్వే కంపెనీ ఇది మీకు బ్రూజిల్స్ అంటారు చూసారా బెల్జియం రాజధాని సో ఆ దేశానికి సంబంధించిన ఒక సర్వే కంపెనీ వీళ్ళు ఏం చేశారు మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్నపాటి సర్వే మొదలుపెట్టారు అంటే మామూలుగా మీరు ఆలోచించవచ్చు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి ఇలా సర్వే చేయడం అంటే ఇది పాసిబిలిటీ ఉంటుందా ఖచ్చితంగా ఉండదండి ఎందుకు అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్లో మీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి ఇవాళ వరకు ఓపెన్ కాలేదు సో మీరు ఒక సర్వే కంపెనీ సర్వే కంపెనీకి సంబంధించిన సభ్యులు ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లి వీళ్ళు ఇలాంటి ఒక సర్వే చేయడం అనేది ఇంపాసిబుల్ మరి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకున్న ఒక వెబ్సైట్ లో అంటే ఆన్లైన్ సర్వే అంటారు చూసారా ఈ ఆన్లైన్ సర్వే అనేది ఆఫ్ఘనిస్తాన్ లో చేశారు చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను అడిగారు సో ఇందులో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఈ తాలిబాన్ ప్రభుత్వం అనేది ఎలా ఉంది అంటే ఇంతకు ముందు ఉన్న అధ్యక్షుడు ఒక కరప్ట్ పర్సన్ ఇతను అమెరికా దగ్గర డబ్బు తీసుకొని మాకు అన్యాయం చేశాడు అని చెప్పి దగ్గర దగ్గర ఎనభై మూడు శాతం మంది ఇదే మాట్లాడారు మరి ఇవాళ తాలిబాన్ ప్రభుత్వం బెటరా అంటే కానే కాదండి వీళ్ళు కూడా కరప్ట్ అని చెప్పేసి అదే శాతానికి వాళ్ళు చెప్పారు తర్వాత మీరు చూడండి తాలిబాన్ ప్రభుత్వము ఏర్పడడానికి పాకిస్తాన్ అనబడే ఈ దేశమే కారణమా అంటే అవును అని చెప్పిన వాళ్ళు కూడా మీకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీకు తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడడానికి అంటే ఒక కరప్ట్ ప్రెసిడెంట్ దేశాన్ని విడిచి పారిపోవడానికి మీకు పాకిస్తానే కారణం అన్నప్పుడు పాకిస్తాన్ మీ ఫేవరెట్ కంట్రీయా అని అడిగినప్పుడు మీరు అనుకోండి అలాంటి ప్రశ్నకు మీకు టెన్ పర్సెంట్ మాత్రమే అవును అన్న ఆన్సర్ చూడండి హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే పాకిస్తాన్ మా ఫేవరెట్ కంట్రీ అని చెప్పారు ఎవరు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మరి ఎవరికండి వీళ్ళు హయ్యెస్ట్గా ఓటింగ్ ఇచ్చారు అంటే సిక్స్టీ నైన్ పర్సెంట్ అండి అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇండియానే మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వీళ్ళు ఓపెన్గా ఈ ఆన్లైన్ వెబ్సైట్లో ఈ ఆన్లైన్ సర్వేలో వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఇది అంటే ఇండియా ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఇది వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ సో ఇమీడియట్గా మనకు అనిపిస్తుంది ఏమిటంటే మరి అమెరికా వాడు ఇరవై ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో వాడు ఈ రూలింగ్ చేశాడు కదా అంటే ఇరవై ఏళ్ళ మేము ఎన్నో స్కూళ్ళు నిర్మించాము అక్కడ ఉండే మహిళలు ఈ శిశువుల కోసం మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టాము చెప్పి అమెరికా వాళ్ళు ఎన్నో మాట్లాడారు కానీ అమెరికాకు ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే అమెరికా మాకు ఇష్టమైన అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చెప్పారు అంటే ఇండియా ఎంత చేసి ఉంటే ఇండియాకు వాళ్ళు ఇంతలాగా బ్రహ్మరథం పడుతున్నారు అంటే మా శ్రేయోభియాసులు వీళ్ళేనండి మా కోసం ఆలోచించిన వాళ్ళు భారతీయులే అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చెప్పడము ఎంత గొప్పగా ఉందో చూడండి అమెరికా ట్వంటీ ఇయర్స్ పాటు వాళ్ళు అక్కడ మీకు అధికారంలో ఉన్నారు లిటరల్గా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని పాలించారు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇరవై రెండు శాతం మాత్రమే అమెరికన్స్కి ఓటింగ్ వేశారు సో ఇప్పుడు మనం ఆలోచించవచ్చు ఏదైనా మనం డ్యాములు కట్టేశాము విశ్వవిద్యాలయాలు నిర్మించేశాము స్కూళ్ళు కట్టించాము ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసాము ఇవన్నీ చేశాము కాబట్టి అంటే ఎన్నోసార్లు ఇది మాట్లాడుకున్నాం కాబట్టి దీనివల్లే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భారతీయులని ఇంతగా ఇష్టపడుతున్నారా అంటే మీరు ఈ ఆఫ్ఘనిస్తాన్ అనబడే దేశం ఉంది చూసారా దీనిని మీరు కీన్గా గమనించాలి ఇవాళ ఇది ఒక ఇస్లామిక్ దేశముగా ఉంది ఒక తీవ్రవాద దేశముగా మనం మాట్లాడుతున్నాం కానీ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి మధ్య ఉండే రిలేషన్షిప్ని చూశారనుకోండి మనము అఖండ భారత్ గురించి మాట్లాడితే మరి ప్రేమ్ గారు మీ యొక్క లైఫ్ ఆంబిషన్ ఉంటే ఏమైనా ఉందా మీరు మీరు అడిగారనుకోండి నా లైఫ్ మిషన్ ఏంటో చెప్పమంటారా ఈ ఆఫ్ఘనిస్తాన్ సెంట్రిక్గానే ఉంటుంది అంటే మీరు వినే ఉంటారు నామాట్స్ అంటారు షెఫీ పాస్ట్రోలెట్స్ అంటారు ఈ నోమాడు గురించి లేదా స్టెఫీ పాస్ట్రాలజిస్టుల గురించి మీరు తెలుసుకుంటే అంటే స్టెఫీ జాతి ప్రజలు ఎవరు అని మీరు తెలుసుకుంటే నా దగ్గర ఒక స్పెషల్ థియరీ ఉన్నట్టుగా నేను నమ్ముతున్నాను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఇది నా లైఫ్ ఆంబిషన్ అంటున్నాను లైఫ్ మిషన్ అంటున్నాను ఈ స్టెఫీ జాతి ప్రజలు ఎవరు అని చెప్పి నేను క్లియర్గా వాళ్ళ ఆర్ఎన్ఏ డిఎన్ఏతో ఎస్టాబ్లిష్ చేయగలిగితే అసలు ఇప్పుడు మనం ఈ అఖండ భారత్ అని మాట్లాడుతున్నాం అసలు భారతదేశము ఎంత పెద్దది ఇందులో ఎవరెవరు నివసించేవాళ్ళు ఇప్పుడు ఊరు జగూడా అంటాం ఊరు అంటే ఊరు ఊరు జగూడా అనబడే ప్రాంతము మీకు ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంటుంది ఒకనొకప్పుడు బక్టీరియా అనబడే దేశము ఆఫ్ఘనిస్తాన్గా మనం చెప్తున్నాం అలాంటిది స్టెపి జాతి ప్రజలు ఎవరో మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీకు మొత్తము భారతదేశం యొక్క జాతి ఏంటి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఎందుకు వీళ్ళు అంతంత దూరాలు వెళ్ళారు ఎందుకు అంతంత పెద్ద శివాలయాలను వీళ్ళు నిర్మించారు ఈ చరిత్ర అంతా కూడా మీకు బయటపడిపోతే ఇప్పుడు చూడండి మనం ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు కాందహార్ అని చెప్పి ఒక నగరం గురించి మాట్లాడతాం మహాభారతంలో గాంధారము అని చెప్పి దీనినే అంటారని చెప్పి మనం ఎన్నో రెఫరెన్సుల్లో మాట్లాడాం అప్పుడు మీకు గంధర్వులు అని చెప్పి ఒక జాతి గంధర్వులు అంటే పురాణాల్లో వీళ్ళు పుష్పక విమానాల్లో మీకు అలా ఎగురుతూ ఉంటారు వీళ్ళ దేవతలకు సంబంధించిన ఒక జాతి తెల్లగా ఉంటారు అంటే కాదండి ఈ గాంధారము మీకు గంధర్వులు అనేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఒకనొకప్పుడు నివసించిన రాజులు అంటే విక్రమాదిత్య కాలంలో మీరు తీసుకున్నారనుకోండి వాళ్ళ సామంత రాజులుగా వీళ్ళు ఉన్నారు వాళ్ళనే మనం గాంధర్వులు అంటాం కింపురుషులు అంటాం మనం అలాగే కిన్నెరులు అంటాము వీళ్ళందరూ ఎవరు అంటే ఆ రోజుల్లో నివసించిన జాతులు మరి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం ఎలాగో తెలియక అటువైపు నుంచి వచ్చిన ఆర్యన్ ట్రైబల్స్ సో వీళ్ళకి సంబంధించిన చరిత్రనంతా కూడా తరువాతి కాలంలో మీకు ఈ పురాణాలుగా మీకు ఎన్నో ఇతిహాసాలుగా కథలుగా వీళ్ళు రాయడం మొదలుపెట్టారు సో అలాంటి ఎప్పుడు చూసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది గేట్ వే ఆఫ్ ఇండియా అని చెప్పాలి ఒక శత్రువు ఎవరైనా ఒక శత్రువు రాజు మీకు భారతదేశంలోకి రావాలి అని చెప్పి అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అనబడే ఈ దేశానంటే ఒకనొకప్పుడు ఇది భారతదేశ ప్రాంతము ఆఫ్ఘనిస్తాన్ దాటి లోపలికి వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు కూడా ప్రాణాలతో తిరిగి వెనక్కి వెళ్ళింది లేదు అంటే ఇప్పుడు మనం ఈ గాల్వాన్ రివర్ అని మాట్లాడుతున్నాం చైనా వాడితో మనకు జరిగిన సంఘర్షణ ఈ గాల్వాన్ రివర్ను దాటి ఎవరూ కూడా భారతదేశం లోపలికి వచ్చింది లేదు అలెగ్జాండర్ అని మనం మాట్లాడుతున్నాం ఈ అలెగ్జాండర్తో ఎవరు వీరోచితంగా పోరాటాలు చేశారంటే ఈ కాంబోజాస్ అశ్వకాస్ అంటాం మనం ఈ కమ్మ బోజాస్ అని మాట్లాడడం చూసారా కమ్మ బోజాసే తర్వాత కాంబోజీ నగరము ఇదేనండి ఇవాళ కంబోడియా అని చెప్పి ఒక వీడియో పెట్టాను ఈ కామ బోజాస్ అని ఎవరైతే ఉంటారో వీళ్ళ అశ్వకాస్ గుర్రపు స్వారీలు చెయ్యగలిగిన మీకు నిష్ణాతులు సో వీళ్ళు ఆ రోజుల్లో అలెగ్జాండర్ ని ఎదిరించారు ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరే ఈ కమ్మాస్ అనబడే వాళ్ళు మీకు ఆఫ్ఘనిస్తాన్ లో నివసించిన అశ్వకాస్ మీకు సాకా సామ్రాజ్యం అని మాట్లాడతాం సాకా సామ్రాజ్యంలో మీకు ఈ అశ్వ అశ్వ దళాలను ఎవరు అధిరోహించే వాళ్ళు అంటే ఈ కమ్మా సనబడేవాళ్ళు వాళ్ళు వీళ్ళ బార్డర్స్లో ఉండి ఎవరిని కూడా ఎవరు ఏ శత్రువు కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడని విధంగా వీళ్ళొక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు కొండల మీదకి వెళ్ళి పెద్ద పెద్ద రాళ్లను అంటే మీరు ఏ కైబర్ బోలన్ కనుమలను మాట్లాడుతాం చూసారా ఇవి ఎంత డేంజరస్ అంటే ఏ శత్రువు రాజు కూడా డైరెక్ట్గా దీన్ని దాటి భారతదేశంలోకి వచ్చేవాడు కాదు అంటే పెద్ద పెద్ద రాళ్లను వీళ్ళు పైన కొండల మీద నుంచి విసరడాలు అలాగే వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు ఆ రోజుల్లో అంటే భారతదేశానికి శత్రువు అంటే ఆ రోజుల్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇండియా దాకా రావడము అంటేనే చాలా చాలా ప్రమాదము ఇంతంత పెద్ద హిమాలయాలను దాటి ఈ ఖైబర్ బోలన్ కనుమలను దాటి రావడము అంత ఈజీ కాదు మనం వెళ్ళలేము అని చెప్పి ఎప్పుడూ ఎవరు కూడా ప్రయత్నాలు చేసేవాళ్ళు కాదు అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవడమే సో ఒకనొక సందర్భంలో ఈ విక్రమాదిత్య ఆయనకి ముందు ఉన్న పూర్వీకులు అంటే ఇప్పుడు గంధర్వులు అని మాట్లాడుతున్నాం వీళ్ళు ఈ ప్రపంచ దేశాల వైపు వెళ్ళేవాళ్ళు ఇండియా నుంచి భారతదేశం నుంచి అఖండ భారత్ నుంచి వీళ్ళు వెళ్ళి ఎన్నో రాజ్యాలు ఎన్నో దేశాలు ఇవాళ మనం మాట్లాడుతున్న రష్యానండి టర్కీ అనండి ఈరాన్ అండి ఇక్కడ వీళ్ళ సామ్రాజ్యాలు ఉండేవి సో ఇప్పుడు ఈ స్టెఫీ జాతి ప్రజలు ఎవరంటే సెంట్రల్ ఏషియాలో ఒకానొకప్పుడు ఒక జాతి వాళ్ళు నివసించేవాళ్ళు ఇందులో ఒక వర్గము భారతదేశం వైపు తిరిగి వీళ్ళు ఇండియాలోకి వచ్చారు ఇంకొక వర్గం వీళ్ళు వెస్టర్న్ కంట్రీస్ వైపు వెళ్లిపోయారు అంటే టర్కీ దాటి యూరోప్లోకి లోకి వెళ్లిపోయారని చెప్పి ఇవాళ భారత శాస్త్రవేత్తలు ఒక కొత్త రకమైన థియరీని వీళ్ళు చెప్పారు రెండు వేల ఎనిమిదిలో వీళ్ళు ఈ థియరీ చెప్పారు సో ఈ స్టెపీ జాతి ప్రజలు ఎవరు అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే మనం ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పి ఒక థియరీ చెప్తున్నాం చూసారా ఇదంతా కూడా ఒట్టి అబద్దము అనేది ప్రూవ్ అయిపోద్ది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీరు ఒక మామూలు దేశముగా తీసుకోకండి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక గేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకనొకప్పుడు చెప్తూ ఉంటారు మిలంద పన్నా అనబడే పుస్తకము కూడా మిలంద్ కూడా మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఇతను నాగాసేన్ అనబడే ఒక ప్రముఖ బౌద్ధ భిక్షువును కలిశాడు భారతదేశ చరిత్ర తెలుసుకున్నాడు అని చెప్పి చెప్తారు మరి దీని మీద మీ అభిప్రాయం స్టెఫీ జాతి ప్రజలు ఎవరు మీరు ఎప్పుడైనా రీసెర్చ్ చేశారా కుదిరితే వికీపీడియాలో కొట్టండి కొడితే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మీకు బయటకు వస్తుంది సో దీని మీద రీసెర్చ్ చేస్తే ఎలా ఉంటుంది మీ కామెంట్స్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్